హాయ్ సార్. హాయ్ సార్, సిపిఐ నారాయణ్ గారు జగన్ ఢిల్లీ పర్యటనపై చాలా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని ఛానల్స్ కూడా జగన్ ఢిల్లీ పర్యటనపై చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందంటారు? మొన్న తిరుపతిలో సిపిఐ నారాయణ అంటే సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన ప్రధానంగా విమర్శించింది ఏంటంటే 2-3 విషయాలని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, జగన్ ఢిల్లీ పర్యటనలు 2 వారాల గ్యాప్లో 2వసారి మొన్న జగన్ ఢిల్లీ వెళ్ళారు. సో ఎందుకు ఇంత అనేక సార్లు ఎందుకు వెళ్తున్నారు జగన్ అనేది ఆయన విశ్లేషించారు. ఆయన విశ్లేషణ ఏంటంటే, ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశారు. మే టెన్త్ ఎన్నికలు జరుగుతాయి. సింగిల్ డే మొత్తం 13th రిజల్ట్స్ వస్తాయి. సో దాదాపు 224 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ. సో ఈ ఎన్నికలలో కనీసం 100 సీట్లు బీజేపీకి గెలిపించాలి అనేది జగన్కి బీజేపీ పార్టీ టాస్క్ ఇచ్చిందని, ఈ 100 సీట్లకు సంబంధించిన ఖర్చంతా కూడా జగన్నే పెట్టాలని. దీనికి ప్రతిఫలంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో జగన్ కావచ్చు, లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీని మేము రక్షిస్తామని అమిత్ షా గారు, మోడీ గారు హామీ ఇచ్చారనేది ప్రధానంగా నారాయణ గారు చెప్తున్న విశ్లేషణ. అయితే ఈ విశ్లేషణలో ఆయన విశ్లేషణ కంటే కూడా ఆరోపణ అనొచ్చు మనం. సో ఈ ఆరోపణలో ఆయన చేస్తున్న ప్రధానమైన అది మనకు కనబడేది ఏంటంటే, కేంద్రం సుప్రీంకోర్టు ద్వారా ఒక కమిటీ వేయించింది కొత్త సిట్ వేయించింది. ఓకే, ఆ సిట్ ద్వారా 1 మంత్లో అంటే ఏప్రిల్ 30th లోపల ఈ కేసుని విచారణ పూర్తి చేయాలని, తర్వాత ట్రయల్ స్టార్ట్ చేయాలని, అంటే 6 నెలల లోపల ట్రయల్ స్టార్ట్ అయిపోవాలి, లేదంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ ముద్దాయిలకు బెయిల్ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు చెప్పింది అనేది మనకు తెలుసు. దీన్ని నారాయణ గారు ఎలా చెప్తున్నారంటే, అసలు సుప్రీంకోర్టు ఇది చేయడానికి కారణం బీజేపీ అని చెప్తున్నాడు. అంటే బీజేపీ కంట్రోల్లో సుప్రీంకోర్టు ఉందా అనేది మన ప్రశ్న. అక్కడ మన డౌట్ వస్తుంది ఆయన మాట్లాడే పద్ధతి నారాయణ గారు. అంటే ఇది మొత్తం పొలిటికల్ అయిపోయింది ఇవాళ. సుప్రీంకోర్టు దగ్గర నుంచి అన్ని కోర్టులు కూడా పొలిటికల్ గ్యాంబిట్లోకి లాగేశారు. మొన్నటి వరకేమో వైసీపీ వాళ్ళు విపరీతంగా జడ్జిలను విమర్శించేవాళ్ళు, ఏ తీర్పు వచ్చినా తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని విమర్శించేవాళ్ళు, చంద్రబాబు మనిషి అని. ఇట్లా కొంతమందిని అయితే డైరెక్ట్గా పేర్లు పెట్టి కూడా మాట్లాడారు. చివరికి కొంతమంది జడ్జెస్ దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని కూడా ఇచ్చే స్థాయికి వెళ్ళింది. అది చూసాం మనం. అయితే ఇప్పుడు వివేకానందరెడ్డి కేసులో లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాని పట్ల కొంతమంది కోర్టుల్ని సందేహిస్తూ కోర్టులని తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడడం మనకు కనబడుతుంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు మొన్న ఒక టీవీ డిబేట్లో డైరెక్ట్గానే జడ్జి గారిని విమర్శిస్తూ మాట్లాడారు. అంటే ఇది కొత్త కమిటీ వేయడం వల్ల నిందితులు మారిపోతారు, వీళ్ళ మీద ఇంకేం ఉండదు, నీరు గారిపోతుంది కేసు అని ఒక టీవీ ఛానల్లో ఆయన డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నారాయణ గారు కూడా అదే చెప్తున్నారు. అంటే వీళ్ళు నేషనల్ స్థాయి ఎంపీ ఆయన, ఇంకో ఈయన నేషనల్ స్థాయి పార్టీ లీడరు, మరి వీళ్ళు సుప్రీంకోర్టు బీజేపీ కంట్రోల్లో ఉందని చెబుతున్నారా అనేది. అంటే జనాల్లో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి యాక్చువల్గా, దాన్నే వీళ్ళిద్దరూ చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న 3 ఏళ్ల నుంచి ఈ కేసు ఎటూ పోవట్లేదు, విచారించిన వాళ్ళనే విచారిస్తున్నారు. అవునండి, ముందుకు వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గర. మరి మామూలుగా మనకు కనిపించేది ఏమంటే, ఏ హత్య కేసు అయినా మ్యాక్సిమం 1 మంత్ నుంచి 3 మంత్స్ లోపల సాల్వ్ చేసేస్తుంటారు లోకల్ పోలీసులే. అట్లాంటిది సిబిఐ స్థాయి జాతీయ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ 3 ఏళ్ళైనా కూడా తేల్చకుండా ఏం చేస్తుంది అనేది అందరికీ బిగ్ క్వశ్చన్. అదొకటి, ఆయన కూడా ముందస్తుగానే బెయిల్ పెట్టుకున్నాడు, పెట్టుకొని మళ్ళీ ఆయన విత్డ్రా చేసుకున్నాడు నాకు బెయిల్ వద్దని. అక్కడ కూడా డౌట్ వస్తుంది చాలామందికి, ఎందుకంటే ఈయన అరెస్టు అవుతాడని భయంతో కదా బెయిల్ అప్లై చేశాడు, మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? అంటే అరెస్ట్ అవ్వదని ఆయనకు హామీ లభించిందా సెంట్రల్ నుంచి అనేది ఒక డౌట్ వస్తుంది. సార్, ఏదేమైనా ఈ కోర్టు జడ్జిమెంట్ మీద అందరికి కూడా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్నే నారాయణ గారు ఇటు రఘురామకృష్ణరాజు ఎక్స్ప్రెస్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు.
అంతకుముందు రివర్స్ క్యాంపులో కూడా అలాంటి డౌట్లు వచ్చాయి. అంటే ఇంతకుముందు గతంలో కోర్టుల జడ్జిమెంట్లు కానీ కోర్టుల్లో ఉండే జడ్జి యొక్క వాళ్ళ క్యారెక్టర్ల గురించి కానీ పబ్లిక్లో పెద్ద డిస్కషన్స్ ఉండేవి కాదు. ఎందుకంటే కోర్టులు అంటే నిష్పక్షపాతంగా పనిచేస్తాయనే అభిప్రాయం అందరిలో ఉండేది. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ కోర్టులను గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఆ తీర్పుల గురించి నెగిటివ్గా మాట్లాడడం, జడ్జిల యొక్క ఇంటిగ్రిటీలని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం కూడా, ఇవన్నీ నమ్మకంలోకే కదా పెరుగుతుంది. హైకోర్టుని ఆశ్రయించి ఇప్పుడు అక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద నమ్మకం లేక తెలంగాణ హైకోర్టుకి వచ్చారు వాళ్ళు ఈ కేసులో. తర్వాత లోకల్ పోలీసుల మీద నమ్మకం లేక సిబిఐని అడిగారు. ఇది నిజానికి అవాంఛనీయంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కనీసం మనకి న్యాయ మిగతా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. రాజకీయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, అన్నీ పత్రికా వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఏకైక భ్రష్టు పట్టని వ్యవస్థ నాలుగు పిల్లర్స్లో మనకి న్యాయ వ్యవస్థ. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయిందా అన్న ప్రశ్న అందరిలో ఆందోళన కలిగిస్తుంది, జనంలో. అంటే డబ్బుండి పరపతుంటే ఏ కేసు నుంచి అయినా బయటపడచ్చు అనేది జనంలో పెరిగిపోయింది. ఇది పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా క్రైమ్ చేయడానికి వెనుకాడరు. క్రైమ్ చేసి డబ్బులుంటే మేనేజ్ చేసుకోవచ్చు, అందరినీ మేనేజ్ చేయొచ్చు, లాయర్లని చేయొచ్చు, కోర్టులని చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అన్న అభిప్రాయాలకి జనం వచ్చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్గా హత్య చేసి వివేకానంద రెడ్డి కేసులో తప్పించుకొని తిరుగుతున్నారు అనేది ఒక హోప్ ఉనింది. సిబిఐ ఏదైనా చేస్తుందేమో అన్న ఒక హోప్ ఉనింది. ఆ హోప్ పోయింది మొన్న సుప్రీంకోర్టు దీంతో. ఎందుకంటే ఆ రామ్ సింగ్ అనే అధికారిని మార్చేశారు. కొత్త సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఒక సిట్ని, న్యూ సిట్ని ఫామ్ చేశారు. మరి ఈ న్యూ సిట్కి ఇచ్చిన టాస్క్ ఏంటి, 1 మంత్లో ఫినిష్ చేయమంటున్నారు. మరి వాళ్ళ కేసు అర్థం కావాలి, వాళ్ళు సాక్ష్యం విచారించాలి, కొత్త టీంకి మళ్ళీ అన్నీ చేయాలి కదా, మరి 1 మంత్లో విచారణ ఎట్లా ముగిస్తారు? సో 1 మంత్లో ఏమి దొరకలేదని ముగించే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. అదే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళిద్దరు మనకి. ఓకే సార్, అయితే మరి ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఇంకా ఉంది కాబట్టి కోర్టులో ఉన్నప్పుడే వీళ్ళు విమర్శించే వ్యాఖ్యలు, యాక్చువల్గా వీళ్ళు విమర్శించకూడదు నిజానికి. జడ్జి గారిని ఇప్పుడు మామూలుగా అయితే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఇవన్న నారాయణ గారు మాట్లాడినా, రామకృష్ణరాజు గారు మాట్లాడినా, రఘురామకృష్ణరాజు మాట్లాడినా కోర్టు ధిక్కరణ ఇందుకు వస్తుంది. మరి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, యాక్చువల్గా తీసుకోవాలని జడ్జెస్ పోలీసులకి చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు చెప్పారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇవాళ ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి, ఎక్కువ మంది విమర్శించడం మొదలైపోయింది. కాబట్టి ఆ చర్యలు మళ్ళీ ఎవరు తీసుకోవాలి? పోలీసులు, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకోవట్లేదు, చెప్పినా కూడా తీసుకోవట్లేదు. సో అందువల్ల ఏమైంది అంటే విశ్వసనీయత అనేది దెబ్బతింటుంది. అది అన్ని రకాలుగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు జగన్ అనేక సార్లు పోవడం, దానికి తగినట్టే సుప్రీంకోర్టులో జగన్కి అనుకూలమైన పద్ధతిలో ఒక తీర్పు రావడం, ఇదంతా కోరిలేషన్ ఏమో అనిపించేట్టుగా వీళ్ళిద్దరూ వ్యాఖ్యానం చేయడం. మరి సామాన్య ప్రజలు ఏది నమ్మాలి? ఇక్కడ వీళ్ళు కోర్టు దగ్గరను పాల్పడ్డారని నమ్మాలా, లేకపోతే వీళ్ళు చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోతే వీళ్ళు ఎందుకు ధైర్యంగా చెప్తారని నమ్మాలా? సో ఇది ఈ ప్రశ్నలు ఉన్నాయి. సో అదొక పక్క అయితే కర్ణాటకలో జగన్ వెళ్ళి ఎలా గెలిపిస్తాడు అనేది ఒక ప్రశ్న నారాయణ గారికి. అంటే ఇప్పుడు ఆయనకి ఏమైనా ఇమేజ్ ఉందా, ఓన్లీ ఫండ్సేనా? ఆ క్లారిటీ కూడా నారాయణ గారు ఇవ్వలేదు. అంటే 100 సీట్లలో గెలిపించే బాధ్యత అంటే 100 సీట్లకి ఓన్లీ ఫండ్స్ సప్లై చేయమని చెప్పారా? అది కూడా అన్నాడు ఆయన, అక్రమ ఆస్తులు ఉన్నాయి జగన్ దగ్గర, ఆ డబ్బులు ఖర్చు పెట్టమని వాళ్ళు చెప్పారని. అంటే మనం గతంలో కూడా చూసాము, చంద్రబాబు గారు కూడా వేరే కాంగ్రెస్కి వేరే రాష్ట్రాలకి ఫండ్ ఇచ్చారని, ఇక్కడ కేసీఆర్ జగన్కి ఫండ్ ఇచ్చారని లాస్ట్ ఎలక్షన్లో. ఇట్లా వీళ్ళ డబ్బులు బాగున్న పార్టీల దగ్గర నుంచి బీజేపీ కూడా పెట్టించమని అడుగుతుంది అనేది ఒక వెర్షన్. ఏదేమైనా ఒకటైతే వాస్తవం జగన్ పదే పదే ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు అయితే ఏమి సాధిస్తున్నట్టు మనకు కనబడడం లేదు. సో వ్యక్తిగత ప్రయోజనాలకే ఆయన ఢిల్లీ వెళ్తున్నారనేది అందరిలో ఉన్న ఇవాళ అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్స్ నేను అడిగాను, దీనికి ఫండ్ తీసుకొచ్చాను, ఇట్లాంటివి ఏమన్నా చెప్పాలి. ఏమి ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు కానీ ఏమీ లేదు, వెళ్ళడం రావడం ఏ కనపడుతుంది మనకి. ఓకే, వెళ్తున్నట్టు ఒక నోటీస్ ఇస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఎందుకు వెళ్ళినట్టు, ఎవరెవరిని ఎందుకు కలిసినట్టు అనేది డీటెయిల్గా లేదు.